భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న ఆచార వ్యవహారాలతో ఈ విశాల భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతదేశ ప్రజల్లో మత కలహాలను లేపడానికి ఈ యొక్క చర్యల్ని పాల్పడుతున్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించడానికి ప్రభుత్వానికి మరి వాళ్ళకి తెలిసే జరుగుతుంది కాబట్టే వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని వదిలేసేస్తున్నారే తప్ప ఇవాళ జరిగినటువంటి వాటి మీద సిబిఐ విచారణ గాని ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొని శిక్షించడానికి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఇలాంటి దుర్మార్గులు ఇవాళ తప్పుడు ఆరోపణలు తెలుగుదేశం ప్రభుత్వం మీద చేస్తున్నారే తప్ప ఎవరు చేసేది అనేది నిరూపించడానికి మీకు అధికారం లేదా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ యొక్క దుర్మార్గులు మరి రాముడు గాని మరి మన జరిగినటువంటి రథాన్ని తగలబెడతాం గాని ఇవాళ ఆంజనేయ స్వామి విగ్రహాలని ధ్వంసం చేసిన వాటిల్లో గాని ఎవరు అనేది ఇంతవరకు తేల్చలేదనంటే మీకు పూర్తిగా తెలుసు దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మీదే దురుద్దేశంతో ఈ యొక్క మత కలహాలు లేపి మీ యొక్క రాజకీయ లబ్ధి పొందాలనే నీచమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలనేది నేను ఈ యొక్క ఎంఎస్ఎస్ భవన్లో పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఈ దుర్చర్యల్ని ఖండించాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము।